ఇదే కాకుండా ఇరన్ చూస్తాను జగన్ మోహన్ రెడ్డి గారు సభకు రాకపోతుంటే భయపడ్డాడంట జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఉద్దేశించి ఈ రోజు కరోనా కూడా పెరుగుతా ఉంది ఆ క్రమంలో ఆయన సభను వాయిదా వేసుకొని ప్రజల సంక్షేమం గురించి ప్రజల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన సభని రద్దు చేసుకుంటే జగన్ మోహన్ రెడ్డి గారు భయపడ్డాడు దేనికి భయపడ్డాడు జగన్ మోహన్ రెడ్డి గారు సభలకి లక్షలాది మంది జనాభా వస్తారు లక్షలాది మంది జనాభా వచ్చే ఈ కరోనా టైం లో ఎంతో మంది ఇబ్బందులు అవుతారు ఎంతో మంది కరోనా బారిన పడతారని ఆయన రద్దు చేసుకుంటే ప్రజల గురించి ఈ రోజు ఆయన గురించి మాట్లాడారు అదే ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంతంగా ఆయనకి ఏదో పక్కన సిబ్బంది వచ్చిందని ఈయన పోయి లోపల పోయి ముడుచుకొని కూర్చుంటే మాత్రం ఆయన సొంత దీనికోసం మాత్రం మాట్లాడితే ఎవడు మాట్లాడు ఇది ఎక్కడి న్యాయం ఇది ఎక్కడ కుమ్మక్క రాజకీయాలని అడుగుతా ఉన్నా ఇదే ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు సభ వాయిదా వేసుకుంటే అది కరెక్ట్ కాదు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఏదో చుట్టుపక్కల వ్యక్తిగత సిబ్బంది దీనికి రాలా ఇంకా వస్తాదేమో భయపడిపోయి లోపల ఆయన సొంత జాగ్రత్తగా ప్రజలకన్నా కూడా ఆయన జాగ్రత్త తీసుకున్న ఆయన తీసుకున్న ఆయన మాత్రం కరెక్ట్ అంట ఇది ఎక్కడ న్యాయం ఈ విధమైన ద్వంద్వ వైఖరులు వకీల్ సాహెబ్కి టికెట్లు రేట్లు పెంచలేదంట తగ్గించారంట దానికి చంద్రబాబు నాయుడు నీకే సంబంధం అయ్యా నీకేం సంబంధం ఈరోజు ఒక్కటి అడుగుతున్నాం అసలు దాని మీద ఎందుకు రాద్దాంతం చేస్తున్నారు ఈరోజు ఒక సినిమాకి సంబంధించి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒక టికెట్ రేట్ ఫ్లాట్ ఉంటుంది దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఏంటి ఈరోజు ఒక సినిమా దగ్గర ఒకప్పుడు గతంలో పెద్ద హీరోల సినిమాలు తీస్తుంటే 50 రూపాయలు ఎవడో పేదవాడు బ్లాక్లో 4 టికెట్లు కొనుక్కొని టికెట్ 100 రూపాయలు పెంచుకుంటే అది బ్లాక్ టికెట్లు అమ్మారని చెప్పి అని లోపలేసేవాళ్ళు ఈరోజు మీరు అఫీషియల్గా దాన్ని 100 రూపాయలని 200 రూపాయలని 600 చేసి మేము అమ్మతాం సినిమా 2 వారాలు ఆడుతుంది 2 వారాల్లో మేము అత్యధికంగా క్యాష్ చేసేసుకుంటాం మా అభిమానాల్ని దోచుకుంటాం మా రెమ్యూనరేషన్ అమాంతంగా పెంచుకుంటాం అని మీరు చేస్తుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాడు ప్రతి మధ్యవర్తి తరగతి కుటుంబం ఈరోజు రేట్లు పెంచుకొని ఈరోజు 600 రూపాయలు పెట్టి చూడాల్సిన అవసరం ఏంది సినిమా టికెట్ 200 రూపాయలు ఫ్లాట్ ఏదైతే ఒక ప్లానింగ్ ఉందో దాని ప్రకారం ఇస్తే తప్పే ఉందని అడుగుతాం ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా ఒక సినిమాకి 100 రూపాయలు 80% ఖర్చు అయింది 20% రెమ్యూనరేషన్ అయినాయి కాబట్టి సినిమా మాకు భారీ అయితే మాకు టికెట్ రేట్లు పెంచడం కానీ అప్పుడు ఒకటో రెండో సినిమాలకి కొన్ని ఏదో మైథలాజికల్ ఫిల్మ్స్ కావచ్చు లేకపోతే ఏమన్నా ఒక ప్రజలకు ఉపయోగపడే సినిమాలు కావచ్చు ఇట్లాంటివన్నీ కూడా ఖర్చు ఒక్కొక్కసారి ఎక్కువైనప్పుడు సినిమా ఖర్చు ఎక్కువైనప్పుడు రెమ్యూనరేషన్ ఖర్చు కాదు ఎక్కువైనప్పుడు టికెట్ రేట్లు పెంచు ఈరోజు మీరు సినిమాకు 100 రూపాయలు సినిమా ఖర్చు అవుతుంటే 80 రూపాయలు మీరు రెమ్యూనరేషన్ తీసుకొని 20 రూపాయలు సినిమా ఖర్చు అవుతుంటే అదంతా ప్రజల మీద రుద్దడం ఎంతవరకు కరెక్టు ఇది వాస్తవం కాదా ఈరోజు ఎంత అయింటుంది చెప్పండి చెప్పమని చెప్పండి వాళ్ళు తీసుకొచ్చి వకీల్ సాహెబ్కి ఎంత ఖర్చు అయిందని చెప్పి 80% నలుగురు రెమ్యూనరేషన్ పోయి ఉంటుంది సినిమా 20%తో ఖర్చు ఉంటుంది ఈరోజు 80% మీ రెమ్యూనరేషన్ 4 రెమ్యూనరేషన్ తీసుకొచ్చి అభిమానాల పేరుతో 258 రూపాయల టికెట్ 500 600 మేము అమ్ముకొని ఆ డబ్బులు మేము పెంచుకొని మీ రెమ్యూనరేషన్ పెంచుకుంటా ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ దీన్ని బ్లాక్ మార్కెటింగ్ కాదా మీ అభిమానాన్ని దోచుకోవటం అనేది బ్లాక్ మార్కెటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా కాదు అని చెప్పమనండి ఎవరినైనా వచ్చి బయటకు వచ్చి ఎస్ అఫీషియల్ చెప్పమండి లేదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సినిమా ఫ్లాట్ పెడితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వకీల్ సాబుని చూసి భయపడ్డాడు దాన్ని చూసి భయపడ్డాడు ఏ సాబుని చూసి భయపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఇట్లాంటి సాబులు 100 మంది కలిసి కట్టి బలమైనగా వచ్చినా మా సీఎం సాబ్ని జగన్ సాబ్ని ఏం చేయలేరు కానీ దానికి ఈయన మద్దతు పలుకుతాడు నీకేం సంబంధం అయ్యా నీది ఏ పార్టీ ఆయన ఏం పార్టీ ఇక్కడ ఒక కుమ్మక్కు ఏంటంటే మా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి కూడా మతం గురించి కులం గురించి మాట్లాడతారు ఆ అభ్యర్థి కులం ఆయన పుట్టిన గ్రామం నీకు తెలుసు స్నేహితులకు తెలుసు బంధువులకు తెలుసు అందరికీ తెలుసు ఆ ప్రాంతంలో అతను ఏ కులము ఏ మతం అనేది దాని రాద్దాంతం ఇట్లాంటి ఒక దరిద్రమైన దిగజారుడు రాజకీయాలు